దిస్ ఇస్ మై ఎక్స్ప్రెషన్ రైట్ నౌ. ఇంత మంచి ఫ్రేమ్ అసలు ఇంత త్వరగా పాసిబుల్ అవుతుందని మనం ఎప్పుడైనా అనుకున్నామా? ఒక్కసారి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. యాక్చువల్లీ నాన్నగారు మీ ప్లేస్ నేను తీసుకున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ బట్ నిజంగా వెరీ హ్యాపీ టు సీ ఆల్ దీస్ బ్యూటిఫుల్ లేడీస్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ఇంత ఒకే ఫ్రేమ్ లో చూడడం. అంటే ఇక్కడ యాక్టర్స్ ని మాత్రం పలకరించారు, ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గారిని ఇంకా పలకరించారు. ఎక్కడ ఉన్నారు అండ్ ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ గా హాయ్ చెప్పాలి. హలో ప్రొడ్యూసర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను, చాలా టెన్షన్ గా ఉన్నాను. ఇంకొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ అవబోతుంది కాబట్టి నాకు ఈ ఫ్రేమ్ చూసిన తర్వాత డౌట్ వచ్చింది. ఓకే ఇంత మంది ఉన్నారు సినిమాలో అదంతా ఓకే, ఎట్ ఎనీ వన్ పాయింట్ ఆఫ్ టైం అందరూ ఒక ఫ్రేమ్ లో మాకు సినిమాలో కనిపిస్తారా లేదా అని? అది మీరు చూడాల్సిందే. ఒక సినిమాలో ఉన్నారు కాబట్టి అందరు గ్యాదర్ అయ్యారు. ఎనీవేస్ ఓకే, సో ఆ చాలా యునో ఐ థింక్ టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ అని అనొచ్చు. అవి ఎప్పుడో రేర్ గా కొన్ని ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ వస్తూ ఉంటాయి, వాటిని బేస్ చేసుకుని తర్వాత చాలా సినిమాలు కూడా వస్తూ ఉంటాయి జనరల్ గా. బట్ నాకు తెలిసి దిస్ ఈజ్ అ ట్రెండ్ సెట్టింగ్ మూవీ, బట్ ఇంకెవరు అటెంప్ట్ చేయడానికి ధైర్యం చేయలేని ఒక జానర్ అని మాత్రం ఐ కెన్ డెఫినెట్లీ సే అనిపిస్తుంది. సో ఎలా, ఫస్ట్ ఐ థింక్ ప్రొడ్యూసర్ నుంచి స్టార్ట్ చేస్తేనే బెటర్. ఏంటండి ప్రశాంత్ వర్మ, ఎక్కడ దొరికారు మీకు ఈ సినిమా? ఎలా జరిగింది ఈ ఆఫీస్ లో, ఈ ప్రెమిసెస్ లోనేనా? ఓకే, సో అదే నేను బేసిక్గా ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను వచ్చి ఒక ఇలాంటి ఐడియా నాకు వాయిస్ ఓవర్ కోసం అడిగాడు. నేను ఐ వాజ్ నాట్ ద ప్రొడ్యూసర్ బై దెన్. చాలా సార్లు వస్తుంటుంది ఇంటర్వ్యూలో మీరు చెప్తుంటే, మీరు నేను ఎవరు ఏం మాట్లాడినా మీరు అంటే. సో చాప వాయిస్ ఓవర్ గురించి అడగడం వచ్చాడు బేసిక్ గా. విన్న వెంటనే చాలా కొత్తగా అనిపించింది, ఏంటి ఇలాంటిది ఇలాంటిది నమ్మి ప్రొడ్యూసర్స్ అందరూ చేస్తున్నారా ఏంటి ప్లాన్ అని అడిగాను. అంటే ఇంకా ప్రొడ్యూసర్ సెట్ అవ్వలేదు, ఏదో ప్లాన్ చేస్తాను మేనేజ్ చేస్తాను అన్నాడు. ఇలాంటి ఒక ఐడియా సీ దిస్, ఇది ఒక డిస్నీ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ దిస్ ఇస్. ఓకే చేస్తే సరిగ్గా చేయాలి. అండ్ ఇలాంటి ఐడియా ఏంటంటే ఇట్స్ మామూలుగా ఒక రెగ్యులర్ కమర్షియల్ ఐటమ్స్ ఇలాంటివి ఏమీ లేని ఒక సినిమా. ఇది ఇలాంటి ఒక ఐడియాని హోల్డ్ చేయగలగాలి. టు మేక్ బిలీవ్ యూ నీడ్ గుడ్ యాక్టర్స్, గుడ్ టెక్నీషియన్స్ ఇన్ ఎవ్రీ విచ్ వే, యూ నీడ్ ద బెస్ట్ బేసిక్గా. సో అలా చేయకపోతే దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ అ ఫిల్మ్ లైక్ దిస్. సో దెన్ వెన్ తను చెప్పినప్పుడు మీ అలాగలో మేనేజ్ అన్నప్పుడు నాకు ఇది కరెక్ట్ కాదు, యూ నీడ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ అని అనిపించింది. సో ఇనీషియల్గా వాళ్ళు ఐ డెంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు ప్రొడ్యూస్. సో నేను ఇమీడియట్గా తనకి ఏమన్నానంటే ప్రశాంత్కి, నాకు ఆబ్వియస్లీ నేను కంటిన్యూస్గా సినిమాలు చేస్తాను కాబట్టి ఐ గివ్ యూ అ గుడ్ ప్రొడ్యూసర్, ఒక మంచి అంటే హూ కెన్ రియలీ గెట్ యూ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్, బెస్ట్ ఆఫ్ ద యాక్టర్స్. సో నువ్వు తొందరపడి ఎవరో ఒకరికి వెళ్ళి చెప్పి ఏదో ఒకటి చేసేయద్దు అని చెప్పాను. కథ వినండి, బికాస్ దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సంథింగ్. అంటే అందరూ నమ్మి చేస్తేనే ఇలాంటి ఒక అవుట్పుట్ పాసిబుల్. అండ్ తర్వాత అది ఒక 1 month అయింది, ఐ రియలీ ట్రై టు టాక్ టు సమ్ అదర్ ప్రొడ్యూస్ బట్ ఐ నెవర్ రియలీ డేర్ టు టెల్ దెమ్ టు లిసన్ టు ద స్టోరీ బికాస్ ఐ ఆమ్ నాట్ ష్యూర్. అంటే వాళ్ళకి అర్థం అవుతుందా, నచ్చుతుందా, ఇన్ని డౌట్స్ నా మైండ్లో ఉన్నాయి. సో ఒకరోజు సడన్గా ప్రశాంత్ని నా షూటింగ్ లొకేషన్కి వచ్చాడు అండ్ షూటింగ్ ఫర్ నిన్న రెడీగా సాంగ్ అండ్ ఆ మధ్యలో ప్రశాంత్ని చూసిన వెంటనే సడన్గా గుర్తొచ్చింది, అయ్యో నేను చెప్తానన్నా అని చెప్పి ఆ షార్ట్ బ్రేక్లో వెళ్ళి ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్, దాని తర్వాత వీళ్ళు స్టార్ట్ వర్కింగ్ ఎలా చేద్దాం ఏంటి అన్నది అని అనుకున్నాం. బట్ అదృష్టం ఏంటంటే అందరూ కూడా వాళ్ళు నేనెప్పుడు లేను ఈ స్టోరీ నరేషన్స్లో కానీ, కాజల్కి చెప్పినప్పుడు కానీ, నిత్యకి చెప్పినప్పుడు, రజనాకి చెప్పినప్పుడు, ఈషాకి చెప్పినప్పుడు, బట్ అందరి రియాక్షన్ వాజ్ మ్యాచింగ్, వాజ్ ఇన్ సింక్. అంటే నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే దీని ఇది మనం చెప్పి నేను కూడా ఒక ఫోన్ చేసి ఓకే ఇట్ విల్ బీ నైస్ కాజల్ ఇఫ్ యూ డూ ఇట్, ఇట్ విల్ బీ నైస్ నిత్య ఇఫ్ యూ డూ ఇట్ అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుందేమో అనుకున్నాను.
రివర్స్ లో ఏంటంటే నాకు ప్రశాంత్ కాల్ చేసి దే ఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఓకే ఇప్పుడు కాజల్ వాంట్స్ టు డూ ఇట్ నో మ్యాటర్ వాట్ డేట్స్ ఏదైనా ఇష్యూ ఉన్నా సరే సెట్ చేసేద్దాం అని నిత్య సెట్ ఇంకా నిత్య కెప్టన్ ఆస్కింగ్ ఎప్పుడు వెన్ ఆర్ వి స్టార్టింగ్ షూటింగ్ అని సో ఇలాంటి రియాక్షన్స్ అండ్ రెజినా ఏమో హెడ్ షేవ్ చేసేసి ఏదేదో టాటూలు గీటూలు అన్నిటికీ రెడీ అయిపోతుంది సో ఐ వాజ్ లిటిల్ షాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమనుకున్నానంటే ఐ వాజ్ ద వన్ హూస్ రియలీ ఎక్సైటెడ్ అండ్ ఐ డోంట్ నో ఇఫ్ ఎవ్రీబడి విల్ గెట్ దిస్ అండ్ యాక్చువల్లీ రివర్స్ అయింది వీళ్ళందరూ నాకంటే ఎక్కువ ఎక్సైటెడ్గా ఉన్నారు సో ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ అండ్ ఈష్ ఆల్సో ఇంతమంది ఆ సినిమా అంటే నాని ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలో ఇంతమంది యాక్టర్స్ యాక్ట్రెసెస్ ఉన్నారు అని అనగానే అందరికీ వచ్చే ఒక కామన్ ఫీలింగ్ ఏంటంటే ఓకే అందరూ ఇట్స్ బికాస్ నాని చేస్తుంటారు అని డెఫినెట్గా అసలు కాదు కేవలం స్టోరీ ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఇట్ బిఫోర్ ఈవెన్ బిఫోర్ ఐ వాజ్ ఇన్ ఇట్ ఓకే సో ఇది అందరూ ఎలా జాయిన్ అయ్యారో నేను కూడా అలాగే జాయిన్ అయ్యాను తప్పితే ఇట్స్ నాట్ బికాస్ ఫస్ట్ నుంచి నేను స్టార్ట్ చేసి ఒకరు ఒకరు జాయిన్ అవ్వటం కాదు నేను ఇందాక అందుకే చెప్తున్నాను కదా ఈ సినిమాకి అన్నిటికంటే తక్కువ చేసి ఎక్కువ క్రెడిట్ కొట్టేస్తుంది నేనే ఇప్పుడు దాకా అయితే పోస్ట్ రిలీజ్ వీళ్ళందరూ వాళ్ళ క్రెడిట్ వాళ్ళకి వచ్చేస్తుంది వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వల్ల బట్ టిల్ ద రిలీజ్ బికాస్ ఎవ్రీబడి ఈస్ కాలింగ్ ఇట్ నానిది నాని ఫిల్మ్ అంటున్నారు కాబట్టి వితౌట్ అసలు ఏం కష్టపడకుండా ఈజీగా క్రెడిట్ కొట్టేస్తాను అయితే మీరు ఫెబ్ 16th వరకు ఈ క్రెడిట్ ఎంజాయ్ చేయండి ఎంజాయ్ ఆ తర్వాత ఎలా ఆ తర్వాత నన్ను ఎవడు పట్టించుకోడు ఆ తర్వాత ఎలాగో అందరు వచ్చిపోతారు నాని సినిమా కాదు అది ఆ తర్వాత ప్రశాంత్ సినిమా కాజల్ సినిమా రజిన సినిమా నిత్య సినిమా ఈషా సినిమా బట్ నిజంగా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏదో సినిమా చేయాలనే తపన చాలా మందికి ఉన్నప్పటికీ దానికి సపోర్ట్ చేసే ఇంతమంది దొరకడం అనేది వెరీ లక్కీయెస్ట్ థింగ్ అండ్ నిజంగా మెయిన్ స్ట్రీమ్ యునో స్టార్ హీరోస్ అందరితో చేసిన కాజల్ యునో ఐ థింక్ వితౌట్ మేకప్ అండ్ చాలా యునో వెరీ మచ్ న్యాచురల్గా ఆ క్యారెక్టర్ని తీసుకోవడం అనేది వెరీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన విషయం నిజంగా యూట్యూబ్ దట్ ఐ థింక్ మై క్యారెక్టర్ నీడెడ్ దాట్ అండ్ ఐ థింక్ దాట్స్ ద ఫ్లేవర్ ఆఫ్ ద ఎంటైర్ ఫిల్మ్ వీవ్ ఆల్ బిన్ వెరీ ట్రూ టు ఆర్ క్యారెక్టర్స్ వీవ్ ఆల్ బిన్ వెరీ రియలిస్టిక్ అబౌట్ దిస్ And this is not the sort of film where you need to look all glamorous and go and dance around trees and there's nothing like that. It's a very different sort of a film, but at the same time, of course, it's extremely entertaining. People are going to totally be able to enjoy the whole feel of it. Yeah. But I think the main thing about this movie is the shock value. Okay. It's going to shock you. Okay. That's what it's going to be. That's the title, yeah. Yeah, that's what it's going to be. Oh my God. So, meer script vinnapudu, was that your expression too? Absolutely. So I met Prashant when he had just written it very early on when he was just thinking about it and he had written 2-3 drafts and then I met him and he had not fixed his final draft yet. Okay. So I met him right in the beginning. I think I was the first person that Prashant met. Okay. And at that point of time I loved it. I thought this was brilliant. I'm really happy that you know you came into place and everything fell into place because it gave the film the kind of support and the kind of you know background that it received and all the actors extremely talented who performed so brilliantly it needed that I think Nithya and Meeru chaala I mean rendu cinemalu chesaru and we know that you are good friends of course Regina kuda and Isha I think meer koncham ఐ మీన్ ఎప్పుడు కలుస్తూనే ఉంటారేమో కాజల్ తో మీ అసోసియేషన్ ఎలాగ అన్నది తెలుసుకోవాలని అంటే మేము ఈ బంపింగ్ టీచర్ ఎప్పుడైనా అవార్డ్ ఫంక్షన్స్ అంటే సినిమా అయితే కలుస్తాం సెగా ఒకటి రెండు సార్లు బట్ యాక్చువల్లీ వెరీ క్లోజ్ అన్ని సార్లు కలవలేదు ఇవి వెళ్ళిపోయింది ఎటో తమిళ గిమిల్ అన్ని సినిమాలు చేస్తాయి బట్ యు నో దట్స్ ద బ్యూటీ ఆఫ్ మై ఇండస్ట్రీ వి డోంట్ హావ్ టు బంప్ ఇంటూ ఈచ్ అదర్ ఆర్ హ్యాంగ్ అవుట్ నోబడి హస్ టైం టు హ్యాంగ్ అవుట్ వి ఆర్ ఆల్ వెరీ బిజీ డూయింగ్ అవర్ మూవీస్ బట్ వెన్ వి మీట్ బికాస్ వి షేర్ అ కామన్ సార్ట్ ఆఫ్ మైండ్ సెట్ బికాస్ వి ఆర్ ఇన్ ద సేమ్ ప్రొఫెషన్ వి అండర్స్టాండ్ ఈచ్ అదర్స్ లైఫ్ స్టైల్స్ దేర్ ఇస్ జస్ట్ సో మచ్ టు టాక్ అబౌట్ అండ్ దేర్ ఇస్ జస్ట్ ఇట్స్ నైస్ టు మీట్ యువర్ ఫెలో యాక్టర్స్ సో యు నెవర్ మెట్ ఐ మీన్ యు నెవర్ డిడ్ ఎనీ film with Nani directly me producer ga chusara anni how is it he was never on set see na shooting lo okka saru vacharu I'm saying him vacharu vacharu so if you ask me whether I did not bump into him in the movie also I came to the set and we met yeah you came to greet me you were so he came on the first day to welcome me very sweetly how many days did you shoot for so Monday I came no it's okay so yeah perfect 25% you were there. Okay. 20% is, see, I didn't want, see, I'm the kind of producer, I have full freedom. Absolutely. I don't want to really, yeah.
వాళ్ళ జాబ్ లోకి ఇంటర్ఫియర్ అవటాలు అలాంటి ఏం లేదు. నేను ఐ రియలీ రెస్పెక్ట్ ది ఫ్రీడమ్ అండ్ ఐ వాంటెడ్ టు. హి వాస్ ఆల్సో బిజీ అండి, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు కదా. సో అది ఉంది. హి కేమ్ టు రిసీవ్ మీ వెరీ నైస్లీ, హి కేమ్ టు గ్రీట్ మీ అండ్ ఆల్ అండ్ వి చిల్డ్ ఆన్ దట్ డే అండ్ దెన్ వీళ్ళందరూ ఆల్రెడీ ఉన్నారని కానీ అలా తెలిసిందా, యూనో అప్పటికి స్టేటస్ ఏంటి మూవీ ప్రాజెక్ట్ స్టేటస్? ఇప్పటికి కొంతమంది ఉన్నారని తెలుసు, అందరూ నాకు తెలియదు. నేనే మాట్లాడాను ఫస్ట్ ఈషా అప్పుడే కొన్ని రోజుల ముందు. ఇఫ్ ఐ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, బికాస్ నేను అమితుమి అన్న ఫిల్మ్ చేసింది మోహన్ కృష్ణ ఎందుకంటే గారు డైరెక్టర్, మై ఫేవరెట్, మై ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అండ్ ఆయన సినిమా స్పెషల్ షో చూశాను అండ్ దెన్ ఇన్ దట్ ఫిల్మ్ షీ స్పీక్స్ తెలంగాణ అండ్ చాలా చాలా బాగా చేసేసింది. అండ్ అప్పుడే అనుకుంటున్నాం ఎవరు బాగుంటారు, ఎవరు బాగుంటారు తన రోల్కి అని చెప్పి. అండ్ దెన్ ఇమీడియట్గా నేను ప్రశాంత్తో మాట్లాడుతూ ఈ అప్పుడే అమితుమి షో చూసి వచ్చాను అండ్ దెన్ చాలా బాగుంది సినిమాలో, మేబీ ఆ రోల్కి చాలా బాగుంటుందేమో అని ఇమీడియట్గా అనుకున్నాం. అనుకున్న వెంటనే నేను నాకు పరిచయం అస్సలేదు, మోహన్ కృష్ణ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, సార్ ఇలా ఈషాతో రెండు ఫిల్మ్స్ చేసావు మా మోహన్ కృష్ణ గారితో, అమితుమితో త్రీ ఫిల్మ్స్ చేసింది. యా, సో ఇలా ఒక రోల్కి అనుకుంటున్నాం, తనైతే బాగుంటుంది అంటే ఇమీడియట్లీ అయినా ఫోన్ చేసి దెన్ దాని టోల్డర్ లిసన్ టు ఇట్. ఈ కథతో వీ కెన్ ఐ కెన్ నాట్ రియలీ సే ఎనీథింగ్, ఐ కాంట్ సే ఇది ఎలా ఉంటుంది ఏంటి ఏమి చెప్పలేని పరిస్థితి. విను చాలా కొత్త రోలు అని అండ్ తను అయిపోయిన నరేషన్ అయిన వెంటనే ఫోన్ చేసి, యా ఐఎమ్ ఎస్ షీ సౌండ్ వెరీ వెరీ ఎక్సైటెడ్, షీ సెడ్ ఐఎమ్ ఆన్ ఇట్, నేను ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఎప్పుడు ఏంటి నేను వినగానే లైక్ ఆ అన్నది ఫస్ట్, దెన్ ఐ ఇమిడియట్లీ కాల్డ్ హిమ్ లైక్ ఐ సెడ్ చాలా యూనో ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దట్ మూవీ అని చెప్పాను. ఐ వాస్ రియలీ ఎక్సైటెడ్ మొత్తం, అంటే అప్పటికి స్టోరీ మొత్తం చెప్పలేదు, నా క్యారెక్టర్ ఒకటి క్లియర్గా చెప్పారు, మిగతాది కూడా వర్క్ అవుతుందని చెప్పారు. బట్ ఐ వాస్ వెరీ హ్యాపీ నాకు క్యారెక్టర్ వినగానే. వర్ యూ గివెన్ చాయిసెస్ అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ మీ క్యారెక్టర్స్ గురించి వచ్చారా, ఆర్ హౌ ఇట్ హ్యాపెండ్? అది కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నారా అవుట్ ఆఫ్ దిస్ క్యారెక్టర్స్? అయితే నాకు మధ్య మధ్యలో వీళ్ళందరూ బయట ఎక్కడో చూస్తున్నారు కదా, అక్కడ డైరెక్టర్ గారు నిలబడి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ప్రశాంత్ నాకు వచ్చి చెప్పినప్పుడు రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి, యూ కెన్ డూ వాట్ యు వాంట్ హీ సెడ్. బికాజ్ జనరల్గా నేను నా ఇమేజ్ ఒక టైప్ కాస్ట్ ఇమేజ్ ఒకటి ఉంది, సో దాన్ని బట్టి ఒక క్యారెక్టర్ ఉంది దట్ వుడ్ హ్యావ్ బిన్ వాట్ ఎనీ వన్ ఇన్ ద వరల్డ్ వుడ్ హ్యావ్ సెడ్ దీనికి నిత్య కరెక్ట్గా ఉంటుంది అని చెప్తారు. కానీ హీ ఐ సెడ్ వాట్ యూ వాంట్ మీ టు డూ, బికాజ్ నా మైండ్లో ఐ వాంటెడ్ టు డూ ద అదర్ క్యారెక్టర్. హీ సెడ్ ఐ థింక్ ఇట్ విల్ బి నైస్ యూ ప్లే దిస్ వన్, సో I immediately said let's do it, because ala vinadam naaku chaala rare, because usually ga andaru oka type cast chesi naaku telusu already ilanti role ke adugtaru ani, but I knew that he saw that in me that naaku I can pull off something very different from what nen usually ga chesin roles kanna chaala different ga unnadi, I can pull off anedi he knew it. So I said finally you know it, so let's do it ani. So but at this point I really have to say that the casting is very crucial for this film, and very crucial. Yeah, it is the main thing about the whole film, the correct casting, people look the part perfectly, and everyone has performed so brilliantly and stuck to the character so brilliantly. So I joined the film after most of them had shot. Oh yeah. Oh. So I really thought that you guys were awesome. So you saw everything. I did. She had to. Another curiosity point. ట్రైలర్ లో కూడా నాకు తెలిసి ఏదో చెప్పినట్టు అనిపిస్తుంది కానీ ఏమి చెప్పలేదు, మాకేం తెలియలేదు వాట్ ద యాక్చువల్ కాన్సెప్ట్ ఈజ్ అన్నది. ఐ మీన్ నాకు కూడా అందుకనే కొంచెం ఐ థింక్ ఇది దిస్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫిల్మ్ టు కట్ ట్రైలర్ ఫర్. నేను ప్రశాంత్ దగ్గర అడిగాను ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు ఏం ట్రైలర్ చూపిస్తున్నారు అని, బట్ హియర్ నాట్ బ్యాడ్, చూసిన తర్వాత చెప్పావు నాట్ బ్యాడ్, ట్రైలర్ కట్ చేసేసారు. సో డెఫినెట్గా ఈ సినిమా చూసిన వాళ్ళకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అన్నది అర్థమవుతుంది, బట్ చేసిన మీకు ఎలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది? కాజల్ స్టార్టింగ్ విత్ వాట్ కైండ్ ఆఫ్ మై హెడ్ వాజ్ హర్టింగ్ ఎవ్రీ డే ఆఫ్టర్ ప్యాకప్. I felt like I was physically exhausted, even though I had to just sit on a chair. And it was mentally extremely draining for me, my experience in this film.
మనం చాలా ఊరికే వెళ్ళి కూర్చొని ఏదైనా టైంపాస్ చేసి వచ్చేస్తే అంత ఎఫెక్ట్ ఉండదు కదా. అన్లెస్ యూ రియలీ అంటే నిజంగా లోపల నుంచి ఫీల్ అయ్యి చేస్తే తప్పితే ఇట్ విల్ నాట్ రియలీ ఎఫెక్ట్. అండ్ ఆల్సో ఈవెన్ దో ఐ షాట్ ఫర్ ద ఫిల్మ్ ఫర్ జస్ట్ 5 డేస్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ 5 డేస్ ఆఫ్ మై లైఫ్. ఓకే, అండ్ ఫర్ యు ఈషా? ఎమోషనలీ డ్రైనింగ్, యా, బట్ అంటే పాజిటివ్ థింగ్ ఏంటంటే సి ఎవ్రీథింగ్ అంటే మేము చెప్పే డైలాగ్స్ కానీ అన్నీ మనం ఏదో ఒక మన లైఫ్లో ఏదో ఒక పాయింట్లో మనం రిలేట్ చేసుకున్నా నేనైతే. సో నేను చేసినప్పుడు ఐ కుడ్ రిలేట్ టు దట్ అండ్ కొత్త క్యారెక్టర్ ఒకటి, అది కూడా ఛాలెంజింగ్గా ఉండింది. సో ఇట్ వాజ్ రియలీ నైస్ అనమాట. అంటే నాకు కొత్తగా ఉండింది, అట్ ద సేమ్ టైమ్ ఐ కుడ్ రిలేట్ టు దోస్ యూనో డైలాగ్స్ కానీ ఆ సీన్స్ కానీ కొన్ని. యా, సో చాలా బాగా అనిపించింది నాకు అవి. మంచి చాలా మంచి మెసేజ్ ఉంది తన ట్రాక్. చాలా మంచి మెసేజ్ ఉంది. ఓకే, మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది ఎక్కడ చూసినా చాలా కొత్తగా యూనో ఇంకొక ప్రపంచంలా అనిపిస్తుంది, ఆ సినిమా ప్రపంచంలో ఉండబోతుందని. బట్ ఎట్ ద సేమ్ టైం ఇంకొక ఇది కార్డ్ వేశారు ఏంటంటే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని. So basically this is not fiction. Okay. This actually happens. What we've shown on screen actually happens. Happens. Okay. Yeah. And it's a very relevant film, especially in today's day and age. It's something that we are very happy to talk about. It's something that we are very happy to expose to the world because it's high time someone does it. And a lot of things which haven't been talked about. Ante mana maatladali andariki andaru endukle ani anukoni odilesina vishayalu kuda in a very nice way and yeah. And chala organic ga అలా ఫిట్ ఇన్ అయిని గెటప్స్ విషయానికి వస్తే సినిమాలో అందరివి బాగా గుర్తుండిపోయేలాగా యూనో ఆ గెటప్ చూడగానే, జనరల్గా ఎప్పుడో కానీ ఇలాంటివి జరగదు, ఆ లుక్ చూడగానే సినిమా గుర్తు రావడం అనేది. సో ఈ సినిమాలో అది ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి వర్తిస్తుంది అని చెప్పాలి. లుక్ అంటే ఫస్ట్ థింగ్స్ లుక్ గురించి మాట్లాడితే ఐ హావ్ టు స్పీక్ అబౌట్ ఇట్ ఫస్ట్ బికాజ్ ఐ డిడ్ సో మచ్ ప్రాస్థెటిక్స్, ఐ లుక్ లైక్ అ ఫిష్. ఐ నో ఐ వర్క్ అందరికంటే ఎక్కువ కష్టపడింది నేను, అందరికంటే ఆల్మోస్ట్ ఐ వాజ్ వాకింగ్ ఇన్ ద సెట్ ఇన్ దట్ ఫిష్ సూట్. ఓకే, సో బట్ నోబడీ ఇస్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. అప్పుడు నేను ఎవరు గుర్తించట్లేదు నాకు, రజీనా గురించి చెప్తున్నారు, మీ గురించి ఎవరు చెప్పట్లేదు. అది అండ్ రజీనా ఏదో కష్టపడింది అంటున్నారు, లుక్ అంటున్నారు, టాటూస్ అంటున్నారు, ఐ మీన్ వాకింగ్ లైక్ దిస్ ఇన్ ద సెట్, అదే నో రెస్పెక్ట్. సో యా, ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. అండ్ యాక్చువల్లీ ఒక 3 మంత్స్ స్విమ్మింగ్ క్లాసెస్ కూడా వెళ్ళాను. ఐ ట్రైడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రోక్స్, లెర్నింగ్ హౌ టు స్విమ్ లైక్ అ ఫిష్. యా, లైక్ నౌ యు ఆర్ ఫిషింగ్ ఫర్ కాంప్లిమెంట్. Yes. యా, క్రైయింగ్ ఆల్ ఓవర్ స్క్రీన్. ఓ మై గాడ్, చాలా కష్టపడ్డాడు. బట్ ఐ థింక్ ఈ లుక్ గురించి ద credit has to go to the director. Yeah. Because alanti conceive cheyali first of all and ila inni mandi actors ni you have to conceive them as that character chaala kottaga you imagining of each Prashant, actor in that character. Prashant and Shanti, the stylist of the film, both of them actually sat and did chaala hard work chesaru and they did a lot of homework. So when Prashant came to me, he had a full lookbook ready with each and every person's character. This is how the person's going to look, these are the characteristics. He did a lot of groundwork, including the material of your costume. Exactly. So everything was very organized, very systematically done, which is actually the new thing for us. More than you know looking like that, the new thing is the experience of it, someone being so organized about it. Wow, okay, అందుకనే ఐ థింక్ అవుట్పుట్ అంత అద్భుతంగా వచ్చింది. వీళ్ళు చేసిన లుక్స్ ఏవైనా కానీ తీసుకెళ్ళి వేరే సినిమాలో పెడితే సూట్ అవ్వు. ఓకే, యు నీడ్ టు హ్యావ్ అ స్క్రిప్ట్ లైక్ దట్ టు సపోర్ట్ అ లుక్ లైక్ దిస్. సో అన్ని ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. రియాక్షన్ కూడా చెప్పేసింది. ఐ థింక్ రెజీనా నాట్ ఓన్లీ హెయిర్ స్టైల్ మొత్తం యూనో అండర్ ఐ మేకప్ ఎవ్రీథింగ్, షీ డిడ్ అది పడుకోలేదు నేచురల్ గా వచ్చేసింది మేకప్ చేసి టాటూలు వేసి వేసి నిద్ర. జనరల్ గా ఒక హీరోయిన్ కి 1.5 or 2 hours మేకప్ పడుతుంది, నాకు 24 hours పడింది. నాకు టాటూస్ హెయిర్ మేకప్ అని చేసి అక్కడ కూర్చోడానికి టుక్ మీ అట్లీస్ట్ ఓవర్ నైట్ లో అండర్ ఐ మేకప్ వచ్చింది. So, but genuinely your tattoos took 3-4 hours and all, no? Yeah, more than 3-4 hours. I started at 5 in the morning. I heard. Yeah, crazy, crazy this thing.
సో మీరు మీ క్యారెక్టర్ ఫస్ట్ విని ఒప్పుకున్నారు, సినిమా అయిపోయింది. అండ్ మీరు చెప్పారు మీరు ఎంటర్ అయ్యే ముందు మిగతా కొంచెం పాట అంతా చూసాను ఆల్రెడీ షూట్ చేసినప్పుడు. సో డిడ్ యూ ఎవర్ థింక్ అంటే నాకు అరే ఆ క్యారెక్టర్ వచ్చి ఉంటే బాగుండేదని కానీ, డిడ్ యూ ఎవర్ ఫెల్ట్ లైక్ దట్? సో టు బి ఆనెస్ట్ విత్ యు, ఐ వాస్ వెరీ జెలస్ బికాజ్ ఐ వాంటెడ్ టు డు ఆల్ ద క్యారెక్టర్స్ బికాజ్ ఐ లవ్ దెం ఆల్ సో మచ్. ఐ రియల్లీ వాంట్ యు షుడెంట్ బి, యు కాంట్ బి. ఐ వాస్ లైక్ డైయింగ్, ఐ వాంటెడ్ టు ప్లే నిత్యాస్ రోల్, ఐ లవ్డ్ ఇట్. ఐ వాస్ డైయింగ్ బికాజ్ ఐ వాస్ లైక్ రెజినా ఇస్ లుకింగ్ అమేజింగ్, లుక్ ఎట్ హర్ రోల్. వెన్ ఐ సా ఇషా ఐ వాస్ లైక్ అరే షీ ఇస్ లుకింగ్ సో స్వీట్, ఐ వాంట్ టు డు దిస్ ఆల్సో. దెన్ అన్ఫార్చునేట్లీ ఐ జస్ట్ హాడ్ టు స్టిక్ టు ద సింప్లెస్ట్ రోల్ ఆఫ్ ఆల్. యా యా యా. You see, my look is the simplest. We'll talk again. But in all honesty, I loved all the characters. They were brilliantly written, brilliantly visualized, brilliantly performed, and very different, yeah. Like, how to even say this? How many times do you keep using the word different? We don't know how to explain it to you because you have to really experience it. Yes, Isha. మీకు యాక్చువల్గా మీరు చేసిన క్యారెక్టర్ కాకుండా నచ్చింది ఏంటి? నాకు అందరివి నచ్చాయి, కానీ నాకు ఎక్కువ నిత్యాది రెజినాది చాలా నచ్చింది. ఓకే, వాళ్ళిద్దరు చాలా నచ్చింది ఎందుకంటే వాళ్ళవి కొంచెం అంటే వాళ్ళు చేసే రెగ్యులర్ దానికంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ రెజినా లుక్ కానీ నిత్యా క్యారెక్టర్ కానీ చాలా వేరేగా ఉంటుంది. సో నాకు ఏదన్నా రెండిట్లో ఒకటి వచ్చింది. బట్ నేను చేసిన క్యారెక్టర్ కూడా నాకు చాలా నచ్చింది ఎందుకంటే నా లుక్ చాలా డిఫరెంట్ ఉండింది. నో స్ట్రింగ్ అంటే మీరు టీజర్లో కూడా చూస్తే నేను చేసిన మూవీస్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఐ థింక్ ఈ సినిమాలో యాక్ట్రెసెస్గా ఇంతమంది ఉండడం వల్ల ఒక్కసారిగా వీళ్ళందరి మీద మా దృష్టి పడింది, కానీ కొంచెం తర్వాత మళ్ళీ బియాండ్ దట్ మేము అబ్జర్వ్ చేస్తే ప్రతి టెక్నికల్ యునో టీమ్ అందరూ కూడా స్టాండ్అవుట్ అని అనిపిస్తుంది. ఈవెన్ కాస్ట్యూమ్ డిజైనింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎవ్రీథింగ్, అఫ్ కోర్స్ సినిమాటోగ్రఫీ. సో ఆ మైన్యూట్ డీటెయిల్స్, ఐ మీన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ నాకు తెలిసి చాలా కష్టపడి ఉంటారు కదా, ఐ థింక్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా బాగా అంటే లైక్ మోర్ దెన్ అంటే వీళ్ళకి ఇందాక కాజల్ అన్నట్టు మనం ఒక రెగ్యులర్ సెటప్కి అలవాటు పడిన టీమ్ కాదు వీళ్ళందరూ ఫస్ట్ నుంచి. వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ దే దెమ్సెల్వ్ వెంటెడ్ డిడ్ షాపింగ్ ఆల్సో. అంటే వెళ్ళి దే హ్యాండ్ పిక్డ్ అంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో బ్యాక్గ్రౌండ్లో ఉండాల్సిన ఐటమ్స్ కూడా నార్మల్గా మనం ఏం చేస్తారంటే ఇప్పుడు రెగ్యులర్ ఫిల్మ్స్లో వాడేవి ఉంటాయి, అవి తీసుకొచ్చి పెట్టేస్తుంటారు. అన్ని సినిమాల్లో కామన్ ఐటమ్సే ఉంటాయి వెనకాల, అలా కాదు. ఇట్ వాజ్ వెళ్ళి ప్రాపర్గా షాపింగ్ చేసి చిన్న చిన్న ఐటమ్స్ కూడా మన ఇంట్లో కొనుక్కుంటాం కదా, అలా కొనుక్కున్నారు. అంటే మనకు తెలియకుండా సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ పోతుంది, ఆ పర్సనల్ టచ్ ఉంటుంది. అది అది సినిమా చూసినప్పుడు మీకు కూడా తెలుస్తుంది. అంటే ఇట్ మైట్ నాట్ మీరు దాన్ని స్పెషల్గా మీరు నోటీస్ చేయకపోవచ్చు, బట్ సబ్ కాన్షియస్లీ ఇట్ ఆల్ మేక్ దట్ ఇంపాక్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ డీటెయిలింగ్. అండ్ ఆల్సో ఎవ్రీ డీటెయిల్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ రిలేటెడ్ ఇట్స్ నాట్ జస్ట్ ర్యాండమ్లీ కెప్ట్ దేర్ ఇట్స్ వెరీ రెలెవెంట్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ మీనింగ్ అండ్ అ పర్పస్ టు ఇట్ విచ్ యూ విల్ ఆబ్వియస్లీ ఫైండ్ అవుట్ టువర్డ్స్ ది ఎండ్ వై అండ్ వాట్ అండ్ హౌ. Okay. So everything is very beautifully woven. ఇలాంటి ఒక కాన్సెప్ట్ ని కన్సీవ్ చేయడంలో డైరెక్టర్ ఎంత కష్టపడాలో, ఆయన వెనకుండే టెక్నికల్ టీమ్ అంతే కష్టపడాలి. అండ్ మ్యూజిక్ డెఫినెట్లీ ఇట్ షుడ్ యాడ్ ద యునో కాన్సెప్ట్ డెఫినెట్గా బయటకు తీసుకురావాలి. సో హౌ డిడ్ యూ ఫీల్ అంటే ప్రొడ్యూసర్గా మీరు సినిమా చూస్తుంటారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు సినిమా మీకు ఎలా అనిపించింది? చాలా పర్టికులర్గా రాబిన్ అనే అతను చేశాడు, నేను ఎప్పటి నుంచో తెలుసు. అండ్ ఇంతకుముందు నా మహర్షి దానికి కూడా వచ్చిన టీజర్కి మ్యూజిక్ చేయడం జరిగింది. అండ్ ప్రశాంత్ తన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. చాలా కాలం నుంచి అంటే తనది తను బాగా ప్యాషనేట్ మ్యూజిక్ గురించి, వాళ్ళ ఇంట్లోనే తన రూమ్లో అన్నీ చేసుకుంటూ వచ్చాడు. అండ్ హీస్ బీన్ వెయిటింగ్ ఒక ప్రాపర్ సరైన సినిమా, అలాంటి అతనికి అలాంటి సినిమా దొరికేటప్పటికి ఇంకా ఫుల్గా రెచ్చిపోయాడు. ఈ ఆని ఏంటో రకరకాల అన్ని ఎక్స్ప్రెషన్స్లోనూ వాడుకోవచ్చు, ఎప్పుడైనా ఎలా అయినా వాడుకోవచ్చు. ఓకే, వ్యూ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు టాలీవుడ్లో డెఫినెట్గా అందరికీ తెలుసు ఇలాంటి ఒక మూవీ ఎవరు చూడలేదు. వాట్ డూ యూ థింక్ ఈ సినిమా యూనో టాలీవుడ్ వేని ఏమైనా మారుస్తుందని మీరు అనుకుంటున్నారా? సో ఐవ్ బిన్ టాకింగ్ అబౌట్ దిస్ ఈవెన్ బిఫోర్ వి స్టార్టెడ్ దిస్ ఇంటర్వ్యూ. యాక్చువల్లీ ఐ రియలీ బిలీవ్ దట్ టైమ్స్ ఆర్ చేంజింగ్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ అండ్ వీఆర్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ ఫేజ్ ఆఫ్ దిస్ ట్రాన్జిషన్ వేర్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ బీయింగ్ యాక్సెప్టెడ్. అ లాట్ ఆఫ్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ బీయింగ్ ఎక్స్పెరిమెంటెడ్ విత్, పీపుల్ ఆర్ ట్రయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. అఫ్ కోర్స్ ఈచ్ పర్సన్ హ్యాస్ ద యూనిక్ స్పెషాలిటీ, బట్ అ లాట్ ఆఫ్ ఎవ్రీవన్ వాంట్స్ వర్సటాలిటీ, ఎవ్రీవన్ వాంట్స్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. So this particular film releasing at this point of time is perfect because not only is it extremely entertaining, it's associated with a message as well. Okay. And it's a very important film in today's day and age for society. So Prashant Varma garu tana first movie tho ilanti oka cinema tho vastunnaru, evariki anta chikkane oka genre ante chuste gaani mem experience cheyaleni oka genre tho vastunnaru,
ఆయన నుంచి ఫ్యూచర్ లో ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఒక ప్రొడ్యూసర్ గా మీరు అంటారు. సీ దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ టైం ఇలాంటిది పాజిటివ్. సీ మీ అందరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎప్పుడైనా కూడా ఏదైనా సరే ఒక ఐడియాని రేపు ప్రేక్షకులు ఆదరించి దాన్ని పెద్ద సక్సెస్ చేసినప్పుడే తన నుంచే కాదు, నాట్ జస్ట్ ఫ్రమ్ ప్రశాంత్, అందరి దగ్గర నుంచి ఇలాంటి కొత్త ఐడియాలు వస్తాయి. ఓకే, తను కూడా హీ కెన్ ఆల్సో కీప్ డూయింగ్ యూనో ఫిల్మ్స్ లైక్ దీస్ ఆర్ ఐడియాస్ లైక్. ఇప్పుడు దీన్ని ఎంత ఎంకరేజ్ చేస్తారు, వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్, అది వేరే విషయం కంప్లీట్గా. బట్ ఎప్పుడు కూడా కొత్త సినిమా రావడానికి కీ అన్నది మాత్రం ఆడియన్స్లోనే ఉంది, వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎంత ఆదరిస్తే దాని మీద. బట్ హ్యావింగ్ సెడ్ దాట్ ఐ ఆల్సో ఫీల్ దాట్ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కాన్ బి మేడ్ అగైన్ అండ్ అగైన్, యు నో. So it's not like exact. This will become a trend. Yeah, yeah. This is not a trend making film. This is like a once in a while sort of. Once in a while. It can't be. No, it's not the exact genre of it or that's not what I'm talking. Nenu antunnante to come up with new ideas. Yeah, andriki ippudu oka confidence vastundi. Ilanti people dare to do something like that. Ante mundu aalochana raavali. Ante mundu manam kottaga okati raaste oka kotta aalochana andaru encourage chestaru, andaru support chestaru, intha mandi actors chestaru. Indaka annattu basic ga chaala sarlu ఇప్పుడు ఆ ఉంది, తన కథ రాసుకున్నాడు, ఆ కథను తీసుకెళ్ళి కాజల్కి, నిత్యకి, రజినా, గేషాకి ఎవరికి చెప్పినా సరే అందరూ మేము చేస్తాం అంటున్నారు. నార్మల్గా బయట చాలామంది ఏమనుకుంటారంటే ఒక నిజంగా కొత్త కథ రాసుకున్నా దీనికి యాక్టర్లు దొరకరేమో అనుకుంటారు. నౌ వీళ్ళు ఈరోజు ఆ చూసి ఇంతమంది యాక్టర్స్ చేస్తే బయట కొత్తగా ఐడియా రాసే అతనికి ఒక నమ్మకం ఉంటుంది, ఆ చేశారు కదా నా సినిమా కూడా చేస్తారేమో అని ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ఉన్నప్పుడే కొత్త ఐడియాలు వస్తాయి, కొత్త స్క్రిప్ట్లు వస్తాయి, కొత్త సినిమాలు వస్తాయి. ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి ఫస్ట్లీ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఓకే, సో ఇంతమంది డిఫరెంట్ డిఫరెంట్ ఓ థ్యాంక్ యూ. ఇది ఆ అనగానే మాకు ఒక కొత్తదనమే గుర్తొస్తుంది కాబట్టి వ్యాలంటైన్స్ డే విషెస్ కూడా మీ క్యారెక్టర్స్లోకి వెళ్ళి ఏమన్నా చెప్తారా? నిత్య ఇమాజిన్ చేసుకున్నారు వెంటనే. నేనే మాట్లాడు, నేను చెప్పనా ఫస్ట్? ప్లీజ్. ఓకే, ఆ సినిమా February 16th రిలీజ్ అవుతుంది. సో వ్యాలంటైన్స్ డే స్పెషల్గా మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకుని వెళ్ళి రెండు టికెట్లు కొని, ఒకటి ఆ కార్నర్ ఒకటి ఈ కార్నర్ సినిమా చూసి ఎంజాయ్ చేసారండి. సినిమాలో భాగమైన వీళ్ళకి మాత్రమే అర్థమైంది, అది నాకు అర్థం కాలేదు. బిట్వీన్ చేప అండ్ ట్రీ అందుకే. నాకు రవితేజ గారికి రొమాన్స్ చాలా కష్టపడ్డారు. బట్ యూ హావ్ ఆర్ ప్రాస్టిక్ సూట్, హీ హాస్ ఎ ట్రీ ఆన్ హిమ్, సో ఐ హావ్ సో ఇట్స్ ఓకే. నాని గారు చేపగా మారి రవితేజ గారు ట్రీ గెటప్ వేసుకుని వచ్చారు మన ముందుకి. ఓకే, యా రెజినా, నాని గారు చెప్పేశారు విషెస్, మీరు మీరాగా చెప్పారు, క్యారెక్టర్ లాగా చెప్పి అంతే. February 16th రిలీజ్ అవుతుందండి, ప్లీజ్ వెళ్ళి చూడండి. వ్యాలంటైన్స్ డే అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే నిత్య. హ్యాపీ వ్యాలంటైన్స్ డే ముందు చెప్పి అని చెప్పాలి. Wishing you guys a very happy Valentine's Day. Hope you all are celebrating this with everyone you love in your life, not just that one special person. And take everyone you love in your life for it's releasing on the 16th of Feb. Go watch it. Now, Isha. Happy Valentine's Day. February 16th ఆ సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. మీ బాయ్ ఫ్రెండ్స్ తో, గర్ల్ ఫ్రెండ్స్ తో, అందరితో వెళ్ళి చూడండి. ఎంతమంది ఉన్నారు అందరు? Thank you.